హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే వరల్డ్ ట్రావెలర్. ఈరోజు మనం వైజాగ్ వెళ్తున్నాం అన్నమాట. మేమైతే ఇవాళ చాలా తక్కువ బడ్జెట్లో వైజాగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో అందుకే ట్రైన్ ప్రిఫర్ చేసాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. మా ట్రైన్ టైం వచ్చేసి 4:00. మేమైతే బైక్ మీద వెళ్తున్నాం మా ఇంటి నుంచి. మేము ఉండేది గుంటూరులో, కానీ అక్కడ పార్కింగ్ ఉంటుందో లేదో అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉంది. లేకపోతే ఏం చేస్తాం, అక్కడ ఎక్కడో ఒకటి పక్కన పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు వైజాగ్లో మంచి రెస్టారెంట్ అండ్ మంచి బీచ్ రోడ్ డ్రైవ్ చేద్దాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ కూడా మీకు చూపిస్తాను. అసలు మనం వైజాగ్ ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఇప్పుడు ఫైనల్గా రైల్వే స్టేషన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఆ ఇండియన్ ఫ్లాగ్ చూడండి, చాలా బాగుంది. ఇప్పుడైతే అన్ని రైల్వే స్టేషన్స్లో ఉంటున్న ఇండియన్ ఫ్లాగ్ అనేది. గుంటూరు రైల్వే స్టేషన్లోకి వచ్చేసాం. ఎంటర్ అవ్వగానే ఉంది బైక్ స్టాండ్ అనేది. సో మనకి ఇబ్బంది లేదన్నమాట, ఇంకా బైక్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అసలు మీకు ఇక్కడ బైక్ పెడితే ఒక రోజుకి ఎంత ఛార్జ్ చేస్తారనే చెప్తాను చూడండి. మనమైతే బైక్ పెట్టిన తర్వాత ఇలా పార్కింగ్ టోకెన్ అనేది ఇచ్చారనమాట. మీ మనీ అనేది రిటర్న్లో కట్టాలి. మాకైతే ఆల్మోస్ట్ 80 రూపీస్ అయినట్టుంది, చాలా తక్కువే అనమాట. ఆటోలో వస్తే మనం అప్ అండ్ డౌనే 100-200 అవుతుంది ఆల్మోస్ట్, వెళ్ళటానికి 100, రావటానికి 100. సో ఇది బెస్ట్ అనమాట. పొద్దున్నే లెగిచి ఆటోని వెతుక్కునే పని లేకుండా ఇక్కడ చాలా సేఫ్టీగా కూడా ఉంది బైక్ పార్కింగ్ అనేది, సెక్యూరిటీగా కూడా ఉంది. సో ఇప్పుడు మనమైతే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా ఖాళీగా ఉంది స్టేషన్ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇప్పుడైతే మనం స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. అసలుకి మామూలుగా కోవిడ్ టైంలో అయితే కనుక ఇక్కడ ఫుల్ సెక్యూరిటీగా ఉంది. అసలుకి మనకి టికెట్ లేకపోతే లోపలికి పంపించేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడైతే అంత నార్మల్గానే ఉంది. మన ట్రైన్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదే ఉంది, కానీ కొన్ని యాప్స్లో అయితే 4th ప్లాట్ఫామ్ అని చూపించింది. అది నమ్మకుండా మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవటం బెస్ట్ అనమాట, అన్ని యాప్స్ నమ్మకుండా. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఖాళీగా ఉందో పొద్దున్నే రైల్వే స్టేషన్ అనేది. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. ఒక 10 మినిట్స్ లేట్ ఉంది, ఇక పెద్ద లేట్ ఏం లేదు. మేమైతే కనుక స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. మాకు వచ్చేసి అరౌండ్ 250 రూపీస్ పడింది. మేము 2 మెంబర్స్ వెళ్తున్నాము. సో చాలా చీప్గా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సీనరీ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మన జర్నీ స్టార్ట్ అయ్యి 2 అవర్స్ అయింది. కొంచెం అయితే సన్ రైజ్ అయితే అయింది. అంతా గ్రీనరీ అయితే చాలా బాగుంది అన్నమాట. వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. చాలా రష్గా ఉంది ఇక్కడైతే. మనకి ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే డిలే ఉందన్నమాట. ఇంకా మనకైతే 2 అవర్స్ అట్లా చూపించింది, కానీ చివరిలో అయితే లెవెల్ చేశాడు. ఇక్కడ వైజాగ్లో అయితే కనుక మనకి ఇది ఏజ్డ్ పీపుల్గాను లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇదైతే మంచి ఉపయోగపడుతుంది అనమాట జనాలకి, నడవలేని వాళ్ళకి అను, లగేజ్ ఎక్కువ మోయలేని వాళ్ళకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫైనల్గా బయట మా అన్న మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఈరోజంతా ఇంకా మనం వాళ్ళతోనే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, రెస్టారెంట్లను బీచెస్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే వచ్చేసారు, డైరెక్ట్ కారులోకి అయితే వెళ్ళిపోతాం, చూసేయండి. అసలుకి మనం డైరెక్ట్గా బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. ఆ వ్యూ చూడండి చాలా బాగుంది. ఆ రోడ్ అలా డైరెక్ట్గా బీచ్ లోపలికి వెళ్ళిపోతున్నట్టుంది. ఇప్పుడైతే మనం ఆ బీచ్ రోడ్లో సరదాగా అలా ఒక 1/2 అవర్ అలా డ్రైవ్ చేసి తర్వాత మంచి నాన్ వెజ్ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్న కార్ వచ్చేసి టాటా నెక్సాన్ అనమాట. ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్. డ్రైవ్ క్వాలిటీ అను కంఫర్ట్ అయితే హై లెవెల్ అనమాట. అసలుకి స్టెబిలిటీ చాలా బాగుంది, ఏసీ కానీ ఏదైనా చాలా బాగుంది అనమాట. అండ్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, అతని పేరు ప్రసాద్.
ఆ వ్యూ చూడండి, చాలా బాగుంది అసలుకి. ఫైనల్గా కామత్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఒక 40 మినిట్స్ అలా అలా తిరిగేసి ఫైనల్గా ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే కామత్ రెస్టారెంట్లో నాన్ వెజ్ అనేది చాలా బాగుంటుంది, సో దీనికి వెళ్దామని చెప్తే ఇక్కడికి వచ్చేసాం. మామూలుగా అయితే కనుక ఇక్కడ ఫుల్గా రష్గా ఉంటుంది. ఇది మేము వచ్చింది సాటర్డే కాబట్టి పెద్దగా రష్ లేదు. అదే సండే టైం అయితే కనుక మనకి వెయిటింగ్ చేయడానికి చూడండి ఎన్ని కుర్చీలు వేశారు ఇక్కడ. ఇదంతా వెయిటింగ్ అన్నమాట. ఇవి కూడా సరిపోక నుంచుంటారు, అంత వెయిటింగ్ ఉంటుంది. ఫుడ్ కూడా అంత టేస్టీగా ఉంటుందంట ఇక్కడ. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆర్డర్ చేసేద్దాం. మనమైతే కనుక ఏసీ అనేది ప్రిఫర్ చేయట్లేదు, ఓపెన్లో తిందామని చెప్పి పైకి వెళ్తున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. వీళ్ళు పెద్ద కూలర్స్ పెట్టి మనకి టెంట్లేసి ఉంచుతారు. బయట ఎంత ఎండగా ఉన్నా కానీ దీని కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. చూడండి ఎంత ఖాళీగా ఉందో సాటర్డే కాబట్టి. అదే సండే వస్తే మీరు అసలు దీనికి డబుల్ ఉంటారనమాట. ఆ చైర్స్ కూడా సరిపోవు. మనమైతే సూప్ ఆర్డర్ చేసాము, చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. స్టార్టర్ వచ్చేసి ఏదో కామత్ స్పెషల్ ప్రాన్స్ అని చెప్పారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి మనం మటన్ దమ్ బిర్యానీ చెప్పాం. అసలు పీసులు అయితే చాలా బాగున్నాయి. రైస్ అంతా లేకపోయినా కానీ పీసులు అయితే కనుక చాలా సాఫ్ట్గాను చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. ఇదైతే మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనమైతే కనుక దీవీస్ బీచ్ అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. ఇదే కారు టాటా నెక్సాను. అదిగోండి కైలాసగిరి వ్యూ. ఇక్కడ నుంచి కైలాసగిరి వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. మనం ఇప్పుడైతే దీవీస్ బీచ్కి వెళ్ళిపోదాం. వెళ్ళేదారిలో వ్యూ అయితే చూసేయండి. సైడ్ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది బీచ్ అనేది. ఇది వచ్చేసి భీమ్లీ బీచ్. ఆ చెట్లు చూడండి, అసలుకి గోవాను తరిపించేలాగా ఉందన్నమాట ఇక్కడ వ్యూ అనేది. యాక్చువల్గా మనకి గోవా కన్నా మనకు వైజాగ్లోనే కోస్టల్ లైన్ ఎక్కువ అనమాట. సో మనం డెవలప్ చేస్తే గోవాకు మించి చేయొచ్చు అనమాట మనకి టూరిజం అనేది. కానీ ఎందుకు మన ఇక్కడ కల్చర్ అనేది సెట్ అవ్వకో మరి ఎందుకు అనేది వీళ్ళైతే చేయట్లేదు. ఆ ట్రీస్, ఆ వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మనమైతే దివిస్ బీచ్ దగ్గరలోనే ఉన్నాం, చూసేయండి. ఇదిగోండి దివిస్ ల్యాబొరేటరీ ఎల్టీడీ. ఇది దివిస్ అనేది ఒక ఫ్యాక్టరీ అనమాట. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కట్టించారనమాట ఈ బీచ్ అనేది. అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా వేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు అయితే కట్టించారంట ఈ బీచ్ అనేది. ఇప్పుడు మనమైతే ఈ మట్టి రోడ్లో లోపలికి వెళ్ళాలన్నమాట దివిస్ బీచ్ దగ్గరికి. అసలు ఈ కార్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. వేరే కార్లు అయితే కింద తగులుతుందన్నమాట. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కానీ దీని సస్పెన్షన్స్ కానీ చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద గుంతలు ఉన్నా కానీ కార్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. అండ్ కింద అనేది ఎక్కడ తగులుతుందనేది భయం లేదన్నమాట. మనం ఎట్లా మనం కంఫర్ట్గా డ్రైవింగ్ చేసుకోవచ్చు భయం పడి లేకుండా. ఈ సీనరీ అయితే చాలా బాగుంది, అసలుకి ఫుల్ గ్రీనరీ అండ్ ఆ చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఫైనల్గా మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే పార్కింగ్ అనమాట. చాలామంది ఉన్నారు జనాలు అయితే ఇక్కడ. ఈ బీచ్ అనేది వైజాగ్ సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఒకటి, దాని కింద వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. అసలుకి చూపిస్తాను చూడండి. ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఉంది ఈ బీచ్ అనేది, చాలా బాగుంది.
కానీ ఇక్కడ మనం స్విమ్ చేయడానికి అనేది కుదరదు ఈ బీచ్లో, ఎందుకంటే అలలు అక్కడక్కడే ఎగిరిపడుతున్నాయి అన్నమాట. వ్యూ చూడండి చాలా బాగుంది, అసలుకి చాలా కామ్గాను చాలా పీస్ఫుల్గా ఉండేది. ఇక్కడ మీకైతే ఆ బ్రిడ్జ్ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి చూడండి ఈ బ్రిడ్జ్ అనేది ఆ ఫ్యాక్టరీ వాల్ అనేది కట్టించారనమాట ఈ బీచ్ అనేది. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది, బీచ్ అయితే మీకు వ్యూ అయితే చూపిస్తుంది, చూసేయండి. మీకు ఇప్పుడు స్లో మోషన్ షాట్ అయితే చూపిస్తాను, చూడండి. నాకైతే ఈ బీచ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలుకి చాలా పీస్ఫుల్గా ఉంది, ఎక్కువ మంది జనాలు లేకుండా చాలా బాగుంది చూడటానికైతే. హాయిగా ఏదైనా ఒక చేప లాంటివి తెచ్చుకొని ఒక 1 or 2 hours ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేయచ్చు. నాకైతే చాలా నచ్చేసింది, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. బ్రిడ్జ్ కింద నుంచి వ్యూ అయితే చూసేయండి, చాలా బాగుంది. ఆ వేవ్స్ కానీ ఆ పీస్ఫుల్నెస్ కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫొటోస్ అయితే కనుక ఇక్కడ చాలా బాగా వస్తాయి. ఎవరైనా మంచి బీచ్ ఫొటోస్ తీయాలనుకుంటే కనుక ఈ దివీస్ బీచ్కి రండి వైజాగ్లో. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇంకా భీమిలీ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం, చూసేయండి. భీమిలీ బీచ్కి అయితే వచ్చేసాం. ఇందాక మనం వెళ్ళిన బీచ్లో అయితే కనుక రష్ పెద్దగా ఉండదు, పీస్ఫుల్నెస్ కోరుకునే వాళ్ళు ఆ బీచ్కి వెళ్ళచ్చు. మనం కొంచెం లైవ్లీనెస్గా కొంచెం జనాలతో కావాలనుకుంటే ఇది భీమిలీ బీచ్కి రండి. ఇక్కడ కొంచెం జనాలు అయితే ఉంటారు, ఫ్యామిలీస్ అందరు ఉంటారు. ఇక్కడ పార్క్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఐ లవ్ భీమిలీ అని చెప్పి ఉంది, అది కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బీచ్లో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట, మంచి ఆర్కిటెక్చర్తో కట్టారు. డాల్ఫిన్స్వి ఏదో బొమ్మ కట్టారు ఇక్కడ, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫుల్గా బెంచెస్ అయితే వేశారు. అండ్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. హాయిగా ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఒక ఈవినింగ్ అంతా మనకి ఎమ్మటే గడిచిపోయింది అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలుకి, చూడండి. ఇప్పుడు వ్యూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. బీచ్ పక్కన ఇలా రోడ్డు మీద కారులో వెళ్తుంటే అలా ఎదురుగా సన్సెట్ అవుతుంటే అసలుకి ఆ ఫీలింగే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలుకి నేను మంచి ఎక్స్పీరియన్స్ అనేది చేశాను అనమాట వైజాగ్లో, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఒకే టైంలో 3 అనేది మనకి సన్సెట్ అవుతుంది, బీచ్ పక్కన రోడ్డు మీద కారులో వెళ్తున్నాం, అసలుకి ఆ ఫీలింగే హైగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే వైజాగ్ రండి, ఆ ఫీలింగ్ని అయితే పొందండి. అసలు నేను రీసెంట్గా పాండిచ్చేరి వెళ్ళాను ఫ్రెండ్స్, గోవా కూడా వెళ్ళాను. నా ఛానల్లో మీరు చూడొచ్చు గోవా వ్లాగ్ కూడా. కానీ ఈ రెండింటికన్నా నాకు ఈ వైజాగ్ బీచ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వాటిలో హెవీ క్రౌడెడ్గా ఉంటుంది, ప్లస్ మనకి వ్యూ అనేది దొరకదు అన్నమాట. బీచ్ మనకి వైజాగ్లోనే కోస్టల్ లైన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ చాలా బాగుంది వ్యూ అనేది. మనమైతే ఇక్కడ టీ తాగటానికి కోసం అనే ఆగాము, అక్కడి నుంచి వ్యూ అనేది చూపిస్తాను మీకు. ఇందాక మనం దివీస్ బీచ్కి వెళ్ళాం కదా, ఆ దివీస్ బీచ్ బ్రిడ్జ్ అయితే కనుక మీకు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను, చూడండి చూడండి. ఆ కనపడేదే దివీస్ బీచ్ బ్రిడ్జ్ అనమాట. ఇందాక మనం అక్కడి నుంచే వచ్చింది ఇక్కడికి, చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇది స్ట్రైట్ లైన్ అనమాట, ఇది కోస్టల్ లైన్. మనం టీ తాగడానికి అయితే ఆగామని చెప్పాను కదా, నేనైతే గ్రీన్ టీ తాగాను, చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ కూడా.
మాక్టైల్స్, షేక్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. నేనైతే గ్రీన్ టీ తాగాను. మీకు ఇందాక చెప్పాను కదా నేను చివరిదాకా చూడమని చెప్పి ఎందుకు వైజాగ్ వచ్చామనేది. మీకు ఎందుకు వచ్చాను అనేది వైజాగ్ నేను డే టూ బ్లాగ్లో చేసి చూపిస్తాను. టీ తాగటం అయితే అయిపోయింది. ఇంకెక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇక్కడ బయలుదేరితే ఇంకా ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. హెవీ ట్రాఫిక్ ఉండేది అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏకే వరల్డ్ ట్రావెలర్. వీడియో అయితే చివరిదాకా చూడండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.